ఏఐసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడికి వెళుతున్న సందర్భంలో సుజాత్ నగర్ పిఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావటం చాలా అన్యాయం, అక్రమం. ఇలాంటి కేసులు పెట్టుకుంటా ఇంకా కాంగ్రెస్ శ్రేణులు ఎన్ని రోజులు ఆపుతారనే మేము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందు ఇంకా కార్యక్రమాలు చేసుకుంటూ ఏ కార్యక్రమాన్నైనా మేము దిగ్విజయంగా చేయడానికి ముందుకు పోవడానికి ఉత్సాహంగా శ్రేణులు ఇక్కడ ఉన్నాయి. ఇట్టి అరెస్టులను రాష్ట్ర వ్యాప్తంగా ఖండించాలని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు వస్తుంది. అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో అవన్నీ కూడా తీర్చుకోవడానికి మా పిసిసి ప్రెసిడెంట్ గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ కూడా ఈ కార్యక్రమాలని అన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ తగిన మూల్యం చెల్లించే విధంగా చేస్తామని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాము.